చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క దాంట్లో కూడా ఒక్క కోర్టులో కూడా తనకైతే ఉపశమనం కలగట్లేదు. ఈ సందర్భంలో రెండు పిటిషన్ల మీద చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఒకటి సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి క్యాష్ పిటిషన్, దాన్ని రేపు మెన్షన్ చేయమన్నారు, బెంచ్ కేటాయిస్తామని చెప్పి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు అయితే చెప్పారు. ఆ క్వాష్ పిటిషన్లో కాసింతైనా ఉపశమనం కలుగుతుంది అని చెప్పి బాబు గారు ఆశలు పెట్టుకున్నారు. అండ్ ఈరోజు ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ బెయిల్ పిటిషన్ల మీద విచారణ జరగబోతోంది. ఈ బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ పిటిషన్ల విషయంలో కాసింతైనా సానుకూల నిర్ణయం వెలువడుతుందేమో అని చెప్పి బాబు గారి లీగల్ టీం భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన మరో సీనియర్ లాయర్ చంద్రబాబు గారి లీగల్ టీంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనే ప్రమోద్ దుబే, ఢిల్లీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రమోద్ దుబే కూడా చంద్రబాబు గారి లీగల్ టీంలోకి వచ్చేశారు. ఈరోజు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లకి సంబంధించి జరిగే వాదనలు చంద్రబాబు గారి తరఫున ప్రమోద్ దుబే, సిద్ధార్థ మిత్ర వాదనలు వినిపించబోతూ ఉన్నారు. ఏసీబీ కోర్టులు వీళ్ళను మోహరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏమో అమరావతి నది రోడ్ అలైన్మెంటు, అంగళ్ళు అల్లర్లు, ఫైబర్ గ్రిడ్ స్కామ్, ఈ మూడిట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. సో హైకోర్టులో ఏమో దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాళ్ళను మోహరించారు. ఆ టీం అక్కడ టేకప్ చేస్తుంది వాదనలు. సుప్రీంకోర్టులో ఏమో హరీష్ సాల్వే, సిద్ధార్థ్ అగర్వాల్ వీళ్ళను మోహరించి ఉన్నారు. అండ్ ఈరోజు ఏసీబీ కోర్టులో కనుక వాదనలు అయిపోతే సిద్ధార్థ్ మిత్రా నేరుగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ టీంలో జాయిన్ అవుతారు. ఎక్కడికక్కడ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా బాగా కొమ్ములు తీరినటువంటి తోపు న్యాయవాదులు అనబడే వాళ్ళని మోహరించి ఉన్నారు. అందరూ కూడా రోజుకు కోట్ల రూపాయలు ఛార్జ్ చేసే న్యాయవాదులే. ఎక్కడికక్కడ అందరినీ మోహరించి ఉన్నారు. కనీసం ఒక్క కేసు విషయంలో అయినా కాసింత సానుకూల నిర్ణయం వస్తుందేమో అని చెప్పి ఆశ. మరి చూడాలి కొత్తగా ఎంట్రీ ఇచ్చినటువంటి ప్రమోద్ దుబే ఈరోజు ఏసీబీ కోర్టులో ఎలాంటి వాదనలు వినిపిస్తాడో చూద్దాం.